కుమగుమలను ఆస్వాదించే వారికి స్వాగతం నేను మీ సంజన ఈ వీడియోలో నేను గోవా ఐస్ క్రీమ్ ఎలా చాలా చూపించబోతున్నాను ఇప్పుడు ఎలా చాలా చూసేద్దాము నేను ఫోర్ జామ పండ్లు యూస్ చేస్తున్నాను ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము ఈ జామ పండ్లను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పీస్లో నుంచి పల్ప్ని అంతా రిమూవ్ చేసుకోవాలి ఈ విధంగా జామ పండ్ల నుంచి పల్ప్ అంతా రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వీటన్నిటినీ యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ వరకు కాజు చల్లార్చిన పాలను యూస్ చేయాలి ఇప్పుడు పాలను కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పాలను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి చూపించే విధంగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకో జామ పండు నుంచి పల్ప్నంతా రిమూవ్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా జామ పండుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి వన్ కప్ వరకు విప్పింగ్ క్రీమ్ని తీసుకోవాలి ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ని విప్ చేసుకోవాలి ఈ విధంగా స్టెఫ్ పీక్స్ వచ్చేంత వరకు దీన్ని విప్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనము ఎంతైతే మిల్క్ని యూజ్ చేసామో అంతే కండెన్స్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి అంటే హాఫ్ కప్ ఆఫ్ కండెన్స్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి త్రీ టీ స్పూన్స్ ఆఫ్ పౌడర్ షుగర్ని యాడ్ చేసుకోవాలి అలాగే మనము ముందుగా గ్రైండ్ చేసుకున్న జామపండు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ యాడ్ చేసుకొని మరోసారి దీన్ని విప్ చేసుకోవాలి ఈ విధంగా దీన్ని విప్ చేసుకున్న తర్వాత దీన్ని త్రీ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు త్రీ అవర్స్ అయింది ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ క్రీమ్ని రిమూవ్ చేసి మనము ముందుగా కట్ చేసుకున్న జామపండు పీసెస్ని ఐస్ క్రీంలోకి యాడ్ చేసుకోవాలి జామపండు పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలా దీన్ని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత పైన లేయర్ని ఈవెన్గా చేసుకుని ఎయిట్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఎయిట్ అవర్స్ అయింది ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ క్రీమ్ని రిమూవ్ చేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్లోకి హాఫ్ టీ స్పూన్ ఆఫ్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ఉప్పును యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా దీన్ని మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఐస్ క్రీమ్ని ఒక బౌల్లోకి స్కూప్ చేసుకుందాము ఈ విధంగా ఐస్ క్రీమ్ని ఒక బౌల్లోకి స్కూప్ చేసుకున్న తర్వాత దీనిపై నుండి కొద్దిగా కారంని స్ప్రింకుల్ చేసుకోవాలి అంతే మన గు ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలాకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు ఈ అమీ అండ్ డెలీషియస్ గోవా ఐస్ క్రీమ్ని ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి బాయ్ గాయస్